ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్ మహాశేవులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ శుభకృత్నామ సంవత్సర రెండు వేల ఇరవై రెండులో వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కావున మీ జన్మ జాతక చక్రం లగ్నంను క్షుణ్ణంగా పరిశీలించుకుని మీ ఫలితాలను సరిపోర్చుకోగలరు చక్కటి పరిహారముల కొరకు వీడియో చివరి వరకు చూడగలరు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఈ ఉగాది నుంచి వారి ఆదాయ వ్యయాలను కనుక చూసినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే గురువు నవమ స్థానమైనటువంటి రాశిలో ఉండుట మీకు చాలా యోగదాయకము సప్తమ అష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉండుట రాహువు దశమంలో కేతువు స్థానములయందు ఉండుట వల్ల మీరు ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులు అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని గడుపుతారనడంలో సందేహము వలదు మీరు చేయి వృత్తి వ్యాపారములయందు మంచి లాభాలను అర్జిస్తారు మీ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఉల్లాసంతో ఆనందంగా ఉంటారు సాహసోపేత నిర్ణయములు చేస్తారు దూరదేశ ప్రయాణములు చేస్తారు మీ గృహమునందు శుభకార్యక్రమాలను చేస్తారు మీ సంతానం వలన సౌఖ్యం ఉంటుంది మీ శత్రువులపై ఆధిక్యతను కనబరుస్తారు కలత్ర సౌఖ్యం కొంత తక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచన కలదు మీ పాత గృహంలో మరమత్తులు మార్పులు చేస్తారు ఆదాయమునకు మించి వ్యయములు అధికంగా చేస్తారు ఉద్యోగ రీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పవచ్చును పనికి తగ్గ గుర్తింపు లభించును మీ పై అధికారుల మన్ననలను పొందగలరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల పనిచేయు అందరికీ చాలా చక్కగా అనుకూలత కలదు ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు జరుగును నిరుద్యోగులు ఈ సంవత్సరం ఖచ్చితంగా జీవితంలో స్థిరపడతారు మీకు ఏదో ఒక ఉద్యోగం తప్పక వచ్చి తీరును పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అగును ప్రైవేట్ సంస్థలలో పనిచేయు వారికి జీతం అధికమగును యజమానుల మన్ననలు పొంది మీకు ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉన్నది వ్యాపార రీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా చక్కటి మహోన్నత కాలంగా చెప్పవచ్చు అన్ని రకముల వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉండును హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారాలు చక్కగా కలిసి వచ్చును బంగారం వెండి వ్యాపారులకు మంచి లాభాలను గడిస్తారు షేర్ మార్కెట్ వారికి మంచి లాభాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలను చవి చూస్తారు రైసు మిల్లర్లు సరుకులు నిల్వ వారికి ధరలు అధికమగుటచే మీ లాభాలు కూడా అధికమగును విద్యార్థులకు చూసినట్లయితే ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది గురుబలం బాగున్నందున చదువులపై శ్రద్ధ జ్ఞాపక శక్తి బాగుండి పట్టుదలతో చదివి అన్ని పరీక్షలలో మంచి మార్కులతో మీరు పాస్ అవుతారు ఇంజనీరింగ్ మెడికల్ ఐసెట్ ఈసెట్ లాసెట్ బిఈడి పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ యందు మంచి ర్యాంకులు వచ్చి మీరు కోరుకున్న కాలేజీలలో సీట్లను మీరు పొందుతారు క్రీడాకారులకు చక్కటి విజయాలు లభించును జాతీయ అంతర్జాతీయ జట్లలో ఎంపికవుతారు రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు చక్కటి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు మీ పేరు ప్రఖ్యాతలు ఇనుముడింపజేయును ప్రజలలో మీకు ప్రత్యేక గుర్తింపు లభించును మీ అధిష్టాన వర్గంలో మీ గుర్తింపు అధికమై పార్టీ పరంగా లేదా ప్రభుత్వంలో గాని మీకు హోదా కలిగిన పదవులు తప్పక లభించి తీరును ఎన్నికలలో మీరు పోటీ చేసినట్లయితే విజయం మిమ్మల్ని తప్పక వరించును కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది జీవితంలో మీరు ఉన్నత స్థితికి వచ్చెదరు టీవీ సినీ రంగాలలో ఉన్న దర్శకులు గాయని గాయకులకు టెక్నీషియన్స్ రచయితలకు మంచి విజయాలు వరించును నూతన అవకాశాలు అధికంగా వచ్చును మీ ఆదాయం బాగుంటుంది గృహ నిర్మాణాలు చేస్తారు నూతన వాహనాలు మీరు కొనుగోలు చేస్తారు వ్యవసాయదారులకు చూసినట్లయితే ఈ సంవత్సరం రెండు పంటలు బాగా పండును మంచి దిగుబడి ధరలు అధికమగుటచే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు గతంలో చేసిన రుణాలను తీర్చేస్తారు కౌలుదారులకు లాభకాలంగా చెప్పవచ్చు పండ్ల తోటల వారికి మాత్రం కొంచెం అంతంత మాత్రంగా ఉండును కూరగాయలు పూలు నర్సరీ ఔషధ మొక్కలు చేయువారికి బాగుంటుంది చేపలు రొయ్యల చెరువులు వారికి చాలా బాగుంటుంది పౌల్ట్రీ రంగం చేయు వారికి అధిక లాభాలను మీరు అర్జిస్తారు మొత్తం మీద యోచించి చూడగా ఈ సంవత్సరం రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాలలో మీదే పై చేయి అన్నట్లుండును చక్కటి చాతుర్యముతో పట్టుదలతో పనిచేస్తారు ఎలాంటి వ్యక్తులనైనా సమస్యలనైనా లెక్క చేయరు స్త్రీ పురుషులను వశం చేసుకుని మీ జీవితం గడుపుతారు వాహన సౌక్యం ఉంటుంది వివాహం జరగాల్సిన వారికి వారి ఆశయములకు తగిన వారితో వివాహం జరిగి తీరును స్త్రీల సహాయం మీకు తప్పక లభించును వారి సహకారంతో మీకంతా మంచి జరుగును మీ భార్య ఇష్ట ప్రకారం నడుచుకున్నా మంచిది ఆమె ప్రభావం చేత మీరు విలువైన వస్తువులను సేకరిస్తారు గృహ జీవితం కొంత ఆనందంగా ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శనము చేస్తారు పుణ్యకార్యములు చేస్తారు అధికారుల అనుగ్రహం ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టలు అధికమగును ఏ రంగంలో ఉన్నవారికైనా నూతన ఉత్తేజం ఏర్పడును మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు కలిగినా అవి పెద్దగా బాధించవు బంధు విరోధాలు ఏర్పడే అవకాశం కలదు భూగృహాదులు సేకరించుట వంటివి చేస్తారు పుత్ర సంతాన వృద్ధి ఏర్పడును మీ ఆదాయం అధికమగును కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు మీ బంధుమిత్రాదుల కంటే మీ జీవనం చాలా చక్కగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు మీకు చక్కగా కలిసి వచ్చును గురుబలం ఉన్నందున చాలా హాయిగా ప్రశాంతంగా మీ జీవనం ఉంటుంది మొత్తం మీద కర్కాటక రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం ఉగాది నుంచి యోగవంతమైన సంవత్సరంగా చెప్పవచ్చు అన్ని విధాలుగా బాగుంటుంది మీ తెలివితేటలకు తోడు గ్రహబలం బాగుండుటచే ధైర్యంగా ఏ పనిలోనైనా మీరు ముందుకు పోగలరు ఎటువంటి కార్యక్రమానైనా అవలీలగా సాధిస్తారు సంఘంలో మీపై ప్రత్యేక దృష్టి ఉంటుంది సాంఘికంగా సామాజికంగా ఔన్నత్యాన్ని పొందగలరు మీ ఆరోగ్యం బాగున్నను అధిక శ్రమ వలన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ యోగా వాకింగ్ ధ్యానం వంటివి అలవర్చుకొని విధిగా సాధన చేసినా మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ఈ సంవత్సరం మీపై నరఘోష అధికంగా ఉండును కావున మంగళవార నియమాలు పాటించండి మంగళవారం శివరాత్రి నాడు గాని మీ ఊరిలో శివాలయంలో శివునికి రుద్రాభిషేకం చేయించిన మీకు విశేష ఫలితములు సిద్ధించును నవగ్రహ నరఘోష శాంతి మంత్రములు జపించిన చాలా మంచిది ప్రతి సోమవారం నాడు శివాలయ సందర్శన మీకు మేలు ఫలితములను ఏర్పర్చును సోమవారం నాడు గోవులకు ఆహారం పెట్టండి కాకులు పక్షులు కుక్కలకు నీరు ఆహారాన్ని పెట్టండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించిన మీకంతా సదా మంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి